హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సమ్మర్కి ఎంతో ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ని తెలుసుకుందాం. ముందుగా మనం సమ్మర్స్లో ఎక్కువగా యూస్ చేసే లెమన్స్ గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. లెమన్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని రోజులకి ఈ విధంగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా ఎక్కువ రోజులు మనం లెమన్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే లెమన్స్ని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత చక్కగా వాష్ చేసుకుని ఒక వెట్ క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మన దగ్గర టిష్యూ పేపర్స్ కానీ పేపర్ నాప్కిన్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ ఉన్నా సరే వేటినైనా యూస్ చేసి ఈ విధంగా లెమన్స్ని మొత్తం ర్యాప్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ తేమ కోల్పోకుండా ఉంటుంది. ఇలా ర్యాప్ చేసిన లెమన్స్ని ఒక బాక్స్లో కానీ జిప్లాక్ కవర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల లెమన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. టిప్ నెంబర్ 2 వచ్చేసి లెమన్స్ పాడవకుండా ఉండడానికి ఇది ఒక మరొక టిప్ అండి. ఒక బౌల్లో కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకుని లెమన్స్కి ఈ విధంగా కోట్ చేసుకుని ఒక బాక్స్లో కానీ జిప్లో కవర్లో కానీ పెట్టుకుని స్టోర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇవి కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. థర్డ్ టిప్ వచ్చేసి మనం లెమన్స్ని కర్రీస్లో కానీ ఇంకా దేంట్లోకైనా కూడా యూస్ చేయడానికి హాఫ్ కట్ చేసి హాఫ్ యూస్ చేసి హాఫ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా హాఫ్ లెమన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల కొన్ని రోజులకి అది డ్రై అయిపోతుంది. సో లిక్విడ్ కూడా కొంచెం ఇంకిపోయినట్టుగా అయిపోతుంది. చూసారు కదా, నేను 2 డేస్ బ్యాక్ పెట్టిన లెమన్ పీస్ అనమాట, ఇది ఎలా అయిపోయిందో డ్రైగా. ఇది ఈ పీస్ ఎంత ఫ్రెష్గా ఉందో అది ఎలా డ్రై అయిపోయిందో చూసారు కదా. సో ఇలా అవ్వకుండా మనం లెమన్ని కట్ చేయకుండా మనం జ్యూస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, మనం కర్రీస్లో కానీ దేంట్లోకైనా యూస్ చేసుకోవడానికి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి కొంచెం పెద్దగా హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసిన దాన్ని మనం గట్టిగా స్వీచ్ చేసినట్టయితే ఈజీగా మనకి లెమన్ జ్యూస్ వచ్చేస్తుంది. కాబట్టి మనం కొంచెం జ్యూసే కాబట్టి కొంచెం జ్యూస్ మనం కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు. మిగతా లెమన్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది, అసలు ఎక్కడ హోల్ చేసినట్టు కూడా తెలీదు. అలాగే మనకి లెమన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4 వచ్చేసి మనం లెమన్ స్క్వీజ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది. అలాగే పూర్తిగా లెమన్ జ్యూస్ అన్నది ఎక్స్ట్రాక్ట్ అవ్వదు, చాలా లెమన్ జ్యూస్ అందులోనే మిగిలిపోతూ ఉంటుంది. ఇలా అవ్వకుండా మొత్తం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా అది కూడా కొంచెం ప్రెషర్ పెట్టినా కూడా మొత్తం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే ఈ విధంగా లెమన్ని చక్కగా రబ్ చేసుకోవాలి. ఒక టేబుల్ పైన కానీ దీని మీద పెట్టుకొని చక్కగా రబ్ చేయడం వల్ల దానిపైన ఉన్న తొక్క కానీ లోపల పల్ప్ కానీ కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ లెమన్ని కట్ చేసుకుని అప్పుడు స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ ప్రెషరు పెట్టనవసరం లేదు, అలాగే ఎక్కువ జ్యూస్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూసారు కదా, ఇంతకుముందు స్క్వీజ్ చేసిన లెమన్కి ఈ లెమన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. ఇందులో ఎక్కడ జ్యూస్ లేదు. సమ్మర్స్లో ఈగలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, సో మనం ఏం స్వీట్స్ చేసుకున్నా జ్యూసెస్ చేసుకున్నా ఈగలు వచ్చి వాటిలో పడుతూ ఉంటాయి, చాలా అగ్లీగా ఉంటుంది కదా. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఒక లెమన్ పీస్ తీసుకుని దీంట్లో ఈ విధంగా లవంగాలు గుచ్చేసుకోవాలండి. ఇలా గుచ్చుకున్న దాన్ని గ్యాస్ మీద లైట్గా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేయడం వల్ల లవంగాల్లో ఉండే ఘాటు అలాగే లెమన్ ఫ్లేవర్ అంతా కలిసి ఒక ఘాటైన స్మెల్ వస్తుంది. సో మనం ఎక్కడైతే స్వీట్స్ చేసుకుంటామో ఆ ప్లేస్లో దీన్ని పెట్టుకోవడం వల్ల ఈగలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ 6 టిప్ వచ్చేసి సమ్మర్స్లో ఫ్రూట్ జ్యూసెస్ కానీ షర్బత్స్ కానీ లెమన్ జ్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేసుకోవాలో చూద్దాం. లెమన్ జ్యూస్ని ఈ విధంగా ముందుగా మొత్తం స్క్వీజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న జ్యూస్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో ఈజీగా మనం తీసుకుని షర్బత్స్లో కానీ దేంట్లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా ఫ్రెష్గా ఉండాలంటే నెక్స్ట్ టిప్ చూద్దాం. 7th టిప్ వచ్చేసి లెమన్ జ్యూస్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని ఫ్రీజ్ చేసుకున్నట్టయితే లెమన్ ఐస్ క్యూబ్స్ వస్తాయండి. ఈ ఐస్ క్యూబ్స్ని రిమూవ్ చేసుకుని ఒక జిప్లాక్ కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్టయితే 6 మంత్స్ వరకు నిలువ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ లెమన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ఫాలో అవడం వల్ల చాలా రోజులు లెమన్ జ్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 8 అండి. ఇది మనం షర్బత్స్లో కానీ జ్యూసెస్లో కానీ సబ్జా గింజలు ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా, సో ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా తొందరగా నానాలంటే కొంచెం హాట్ వాటర్ తీసుకుని సబ్జా గింజల్లో యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా నానుతుంది. చూసారు కదా, ఇక నేను ఒక బౌల్లో హాట్ వాటర్ యాడ్ చేశాను, మరొక బౌల్లో కూల్ వాటర్ యాడ్ చేశాను. హాట్ వాటర్ యాడ్ చేసిన సబ్జా గింజలు బాగా నానిపోయాయి తొందరగా, అలాగే కూల్ వాటర్ యాడ్ చేసిన సబ్జా గింజలు సరిగ్గా నానలేదన్నమాట. సో ఇప్పుడు టిప్ నెంబర్ 9 చూద్దాము. ఇప్పుడు మనం షర్బత్ చేసుకోవడానికి లెమన్ జ్యూస్ రెడీగా ఉంది, అలాగే సబ్జా గింజలు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఇన్స్టెంట్గా తొందరగా షర్బత్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటాం కదా, ఇది అస్సలు కరగదు. ఇది కరగడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఇది ఈజీగా తొందరగా కరిగిపోవాలంటే
షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల షుగరు ఈజీగా కరిగిపోతుంది. సమ్మర్స్లో మనం రోజు షర్బత్లు చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ షుగర్ని ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా షర్బత్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. టిప్ నెంబర్ 10 వచ్చేసి మనకు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఐస్ క్యూబ్స్ కావాల్సి వస్తుంది. ఐస్ క్యూబ్స్ తొందరగా రెడీ అవ్వాలంటే ఐస్ క్యూబ్స్లో పోసే వాటర్ కొంచెం హీట్ చేసుకోవాలండి. లైట్గా మరీ వేడిగా కాకుండా లైట్గా గోరువెచ్చగా హీట్ చేసుకుని ఐస్ క్యూబ్స్లో పోసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. మనం మామూలు వాటర్ పోసిన దానికంటే ఇవి తొందరగా రెడీ అవుతాయి. టిప్ నెంబర్ 11 వచ్చేసి మనకి సమ్మర్స్లో వాటర్ బాటిల్స్లో వాటరు తొందరగా కూల్ అవ్వవు కదా, సో ఇవి తొందరగా కూల్ అవ్వాలి అంటే వాటర్ బాటిల్ పైన ఒక క్లాత్ని చుట్టుకుని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ని చుట్టుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా కూల్ అవుతాయి. చూసారు కదా, ఇలా చుట్టి పెట్టుకోవడం వల్ల ఈ వాటర్ బాటిల్ తొందరగా కూల్ అవుతుంది. టిప్ నెంబర్ 12 వచ్చేసి మన ఇంట్లో చీమలు ఈగలు మన అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, మన ఫుడ్ ఐటమ్స్ పాడు చేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒక స్ప్రే బాటిల్లో వాటర్ తీసుకుని అందులో పెపర్మెంట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పెపర్మెంట్ ఆయిల్ లేకపోయినట్టయితే వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఘాటైన స్మెల్ని ఎక్కడైతే స్ప్రే చేస్తామో అక్కడ ఈగలు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 13 అండి. ఈ సమ్మర్స్లో మామూలుగానే వేడిగా ఉంటుంది అనుకుంటే కిచెన్స్లో ఇంకా వేడిగా ఉంటుంది. సో కిచెన్లో వర్క్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఎర్లీగా అంటే ఎండ ముదరక ముందే మనం కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకోవడం వల్ల మనం అంత హీట్లో ఉండనవసరం లేదు. సో అంత హీట్లో వర్క్ మనం పని చేసుకోవడం అంటే కంఫర్టబుల్గా ఉండదు కదా. అలాగే మనం వంట చేసినంతసేపు కంపల్సరీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ యూజ్ చేయడం వల్ల కిచెన్లో ఉండే హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు కొంచెం కంఫర్ట్గా వంట చేసుకోగలుగుతాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి సమ్మర్స్లో మన మిక్సీస్ కానీ గ్రైండర్స్ కానీ ఎక్కువ హీట్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఎక్కువ హీట్ అవ్వడం వల్ల లోపల ఉన్న మిషన్ అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మిక్సీస్ అయినా గ్రైండర్స్ అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల అలాగే తక్కువ లోడ్స్ వేసుకోవడం వల్ల సేఫ్గా ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ నెంబర్ 15 వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, యూస్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఆఫ్ చేసేసుకుని సిలిండర్ దగ్గర ఆఫ్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా సమ్మర్స్లో కంపల్సరీ సిలిండర్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ సమ్మర్ కిచెన్ టిప్స్ మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అలాగైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీరు నా ఛానల్లో చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో మంచి వీడియో దెబ్బ కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్ బాయ్.